హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోను సెన్సార్ లేకుండా ప్రసారం చేయడంపై ఏపీ హైకోర్టు మండిపడింది. బిగ్ బాస్ తెలుగును నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై తాజాగా మరోసారి విచారణ జరిపిన హైకోర్టు కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం, అంటే సీజన్ 7 కోసం సిద్ధమవుతున్న నిర్వాహకులకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటున్నాయని, ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్ల వస్త్రధారణ నుంచి వారు మాట్లాడుతున్న మాటలు ఇంకా చేష్టల వరకు ఏది సెన్సార్ లేకుండా ప్రసారం అవుతున్నాయని, అలాగే ఇలాంటి కార్యక్రమాలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ప్రసారం చేయాలని నిబంధనలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందుగా సెన్సార్ చేయకుండా బిగ్ బాస్ తెలుగు వంటి రియాలిటీ షోలను ఎలా ప్రసారం చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నించింది. షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలను పరిశీలించడం, అంటే పోస్ట్ మార్టం చేయడం లాంటిదే అని కూడా తెలిపింది. దీంతో ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదని స్టార్ మా యాజమాన్యం తరపున న్యాయవాది అభ్యంతరం కూడా తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రస్తుతం షో ప్రసారం కానంత మాత్రాన కళ్లు మూసుకొని కూర్చోలేమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపైన కేంద్రానికి తగు సూచనలు చేస్తామని కూడా తెలిపింది. మరోవైపు ఇలాంటి షోను టీవీల్లో ముందుగా సెన్సార్ చేయకుండా ప్రసారం చేస్తున్న అంశంపై కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్టార్మా యాజమాన్యం, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ సిబిఎఫ్సి, ఇంకా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అలాగే హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునకు కూడా నోటీసులు పంపింది. అలాగే ఈ విషయంపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని కూడా తెలిపింది. ప్రతి ఛానల్ కూడా ఇలాంటి అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా అని కూడా ప్రశ్నించింది. నైతిక విలువల్ని కాపాడకపోతే ఎలా అని నిలదీసింది. దీనిపై లోతుగా విచారణ చేసి ఆదేశాలు ఇస్తామని కూడా హైకోర్టు తెలిపింది.